మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులకు షీ టీమ్ బృందం అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ యూనిట్ ఎస్ఐ మల్లయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళలపై జరుగుతున్న దాడులు, మహిళల అక్రమ రవాణా, షీ టీమ్ బృందంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత సమాచారం ఇవ్వకూడదని, మహిళల వేధింపులపై షీ టీమ్ బృందానికి సమాచారం అందించాలని వారికి అవగాహన కల్పించారు. ఇక మహిళలపై జరుగుతున్న దాడులు, సైబర్ మోసగాళ్లు చేస్తున్న మోసాలను విద్యార్థులకు వివరించారు. ప్రేమ పేరిట మోసాలకు పాల్పడుతున్నారని వారికి సూచించారు. వీడియో కాలింగ్, చాటింగ్ లాంటివి చేయవద్దని, తద్వారా మోసపోయే అవకాశం ఉందని విద్యార్థులకు అవగాహన కల్పించారు. మహిళా భద్రత కోసం షీ టీమ్ బృందం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని వారికి సూచించారు. ఇక అత్యవసర పరిస్థితుల్లో 100 నంబర్కు కాల్ చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఎస్ఐ మల్లయ్య, షీ టీమ్ బృందం సభ్యులు కిరణ్, రామాయంపేట 2వ ఎస్ఐ రామచంద్ర నాయక్ తదితరులున్నారు. అంటే ఏదో పొరపాటున ఒక మిస్టేక్ జరిగింది, దాని వల్ల కూడా ఒక రకమైన వేధింపు అనేది జరిగింది కదా, అవునా కదా? అంటే ఎటువంటి వేధింపు అన్న కావచ్చు, మీరు అక్కడ టైం ఏం చేయాలి, షీటింగ్ ఫోన్ చేయాలి, ఏదో తెలుసో తెలియక జరిగింది, షీటింగ్ చేయాలి, తెలియని మిస్టేక్స్ కూడా ఉంటాయి. ఒక మంచి గుడ్ ప్రైజ్ ప్రజెంటేషన్ ఇవ్వకపోతే వాళ్ళు ఇంకొక 10-15 ఏళ్ళు బతికేటోళ్ళు మన దరిద్రం పనులకు 5 సంవత్సరాలకే చచ్చిపోతారు. అది కూడా ఆ శాపం పెట్టకండి. మీకు చదివే ఇంట్రెస్ట్ ఒకవేళ లేదు కంప్లీట్, మేము చదవమని చెప్పండి. మిమ్మల్ని బతిరాడు ఎవరు చదివిపోయాడు తల్లిదండ్రి? మీరు జలసా చేసుకుంటారు, మీ ఇష్టం, మీకు అసలు అద్దుబద్దులు ఉన్నాయి. మీ ఆడపిల్లలు కూడా అంతే, కంట్రోల్ ఉండరు. మీరు ఈ కలికాలంలో కర్మ ఏంది అంటే మీ ఏజ్ అది, మీ వయసు. ఈ వయసును మీరు ఒకవేళ జయించి ఈ వయసును మీ కంట్రోల్లో ఉంచుకొని మీరు బయటపడితే 100% ప్రభుత్వ ఉద్యోగాలు దొరుకుతాయా దొరుకుతాయో తెలియదు. కానీ ఈ సారం లెక్క మీరు కూడా లెక్చరర్లు అవుతారు, మా లెక్క పోలీస్ అవుతారు, భగవంతుడి నుంచి మీరు బాగా తెలియపరులు అయితే డాక్టర్లు అవుతారు, ఎస్పీలు అవుతారు, కలెక్టర్లు అవుతారు. ఎప్పుడు? ఈ వయసు జయించినప్పుడే. ఈ వయసు మీరు ఒకవేళ జయించలేరు, మీరు వయసును మీ కంట్రోల్లో తీసుకొచ్చుకోలేరు అనుకోర్రి, మీ లైఫ్లో మీరు సెట్ కారు. ఇది పర్సనల్గా చెప్తున్నా, మీ సార్లు చెప్తారో చెప్పారో ఈ విషయం, కానీ ప్రాక్టికల్గా చెప్తున్నా, ఈ 2 సంవత్సరాలు దాటితేనే మీరు ఒక గమ్యస్థానం, అంటే మేము ఇది చేయగలుగుతాం, మేము అనుకున్నది 100% సక్సెస్ అవుతామని ఛాలెంజ్ చేయొచ్చు. కానీ ఈ వయసు దాటకుంటే మాత్రం మీ జీవితంలో మీరు ఎక్కడ కూడా పోరు. మీ తల్లిదండ్రులు ఇంత కష్టపడి చేసింది కూడా వ్యర్థమే. అప్పుడు ఏం చెప్తున్నారు, ఆ అమ్మాయి 8వ క్లాస్ అమ్మాయి అనమాట, 8వ క్లాస్ అమ్మాయి. మొబైల్ వాళ్ళ పేరెంట్స్ ఏం చేసి మొబైల్ ఇచ్చింది క్లాస్ విన్మని, క్లాస్ విన్నది అమ్మాయి. విన్న తర్వాత ఏం చేసి మనం సైలెక్ట్ అవ్వం కదా, ఇంకా మామూలుగా అమ్మాయి మనం అన్నావా, ఏ డ్రెస్ వేసుకున్నావు, నేను ఏ డ్రెస్ కొనుక్కున్నా, ఏ క్లిప్పులు పెట్టుకున్నా, ఇట్లా ఏదో ఉంటుంది కదా చాటింగ్. ఇదే 1 వీక్ చాటింగ్ తర్వాత, 1 వీక్ తర్వాత ఏం చేసింది అమ్మాయి, ఈ అమ్మాయి ఫేస్ ఏమో అమ్మాయి స్టార్ట్ చేసింది అమ్మాయి. మనం బతకడానికి, మనం డిసిప్లిన్ గా బతకడానికి, ఈ వయసును కంట్రోల్ చేయడానికి తల్లి తండ్రి తప్ప ఎవ్వరు లేరు. అక్కడి నుంచి మీరు బయలెక్కి మళ్ళీ రామన్పేట వచ్చి మీ కాలేజీలకు కాలు పెట్టంగానే ఆ ఇల్లుకి వెళ్ళిపోయినాం, ఈ ఇంటికి వచ్చినాం, ఆ అమ్మ నాన్న ఆడ ఉన్నారు, ఈడ కూడా అమ్మ నాన్న ఉన్నారు అని ఒకసారి మీరు గమనించండి, ఆలోచించండి. నేను చెప్పిన దానిలో మీకు ప్రతిఫలం వెళ్ళకపోతే నేను నంబర్ ఇచ్చిపోతా, నువ్వు తప్పు చెప్పినవు సార్ అని నన్ను మళ్ళీ క్వశ్చన్ వేసి అడగండి.